వెల్కమ్ టు యోయో టీవీ. ఒకవైపు గెలిపే లక్ష్యంగా అధిష్టానం పెద్దలు పావులు కదుపుతూ ఉంటే, మరొక పక్క కీలక నేతలంతా ఒకతాటి పైకొచ్చి ఐక్యత రాగం వినిపిస్తూ ఉంటే, కేసీఆర్ను గద్దెదింపడమే ప్రధాన లక్ష్యమని నినదిస్తూ ఉంటే, మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో నేతల వర్గపోరు సమస్యలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సూర్యాపేటలోని కాంగ్రెస్ నేతల వ్యవహారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరొక్కసారి బయటపడింది. సిఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ సూర్యాపేట జిల్లాకు చేరుకోగా, మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వేరువేరుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం కుసుమవారిగూడెం వద్ద భట్టి విక్రమార్కకు స్వాగతం పలికేందుకు పటేల్ రమేష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు పూలదండ వేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా దామోదర్ రెడ్డి వర్గం అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అంతా అనుకూలంగా జరుగుతున్నప్పుడు ఈ పంచాయతీలు ఏంటి అన్నట్లుగా భట్టి సీరియస్గానే స్పందించినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కనిపిస్తోంది. దీంతో ఇద్దరు నేతలు వేరువేరుగా కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. దీంతో వీరి వర్గపోరు మంత్రి జగదీష్ రెడ్డికి బాగా కలిసొచ్చేలా ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండుసార్లు గెలుపొంది మంత్రిగా పనిచేస్తున్న జగదీష్ రెడ్డి మరొక్కసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా విడిపోతే బీఆర్ఎస్ పార్టీకి అది ప్లస్గా మారుతుందని కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగితేనే సూర్యాపేట నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అంటున్నారు పరిశీలకులు. అలా కాని పక్షంలో జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ కన్ఫర్మ్ అంటూ హెచ్చరిస్తున్నారు. మరి అంతా సానుకూలంగా కనిపిస్తున్న ఈ తరుణంలో ఇలా వర్గపోరుకు తెరలేపుకుని పార్టీని ఇబ్బందుల్లో పెడుతూ జగదీష్ రెడ్డి విజయానికి సహకరిస్తారా, లేకపోతే ఐక్యతా రాగం వినిపిస్తూ కలిసి నడుస్తూ సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేలా చేస్తారా అన్నది చూడాలి.